కూడా మనం 6 టీమ్స్ సెలెక్ట్ చేసాం. ఫ్రైడేకి 3 టీమ్స్ అండ్ సాటర్డేకి 3 టీమ్స్. ఫ్రైడే సరదా శుక్రవారం, సాటర్డే సరిపోదా శనివారం. ఈచ్ టీమ్ కి 20 పాయింట్స్ ఇచ్చాం, టోటల్ గా 60 పాయింట్స్. సేమ్ వే సాటర్డేకి. మరి ప్రైజ్ ఎలాగా? మీ మూడు టీములు మీ మూడు టీముల నుంచి మీరే బెట్ చేసుకోవాలి. మా ఇద్దరు కాంపిటీషన్ ఎవరు గెలిచారు అనే విషయం ఎప్పుడు చెప్తారు? అది సాటర్డే చెప్తా. రాఘవ గారు మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు కదా, మీ స్కిట్లెట్ అలగండి, మీ స్కిట్లెట్ అలగండి. అందుకనే ఏంటి పుష్ప చేయలేచింది? టీంలే లేచిపోతా ఉండే, చేయలేతే ఏమొచ్చిందిలే అమ్మే. మొన్న కృష్ణ భగవాన్ గారి ఇంటికి శాంతి స్వరూపుని తన్మయ్య పంపించామంటే ఎందుకు? నైట్ ఫోన్ చేసి రెండు చెక్కలు ఇంటికి పంపించు అన్నాడు. ఆయన అడిగింది గంధం చెక్కలు మచ్చ, అవి కూడా మంచి గంధం టేకు చెక్కలు, పట్టుకుంటే వదలవా, పట్టుకుంటే వదలవా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పుష్పవతి. పుష్పవతి అంటే పుష్పవతి కాదు, పుష్పత్రి. మచ్చా నువ్వు ఎలాగో ఎదగట్లేదని తెలిసి ఎదుగున్న దాన్ని లవ్ చేసావా? నీకు వచ్చిన పేరు కంటే పొడుగ్గా ఉంది కదా మచ్చా. ఇదే ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ఫ్లోర్ తీయడం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు, ఏం జరిగింది అసలు? ఎవరిని అడిగి తీశారు? ఒక ఆడియన్గా రోజు చూస్తాను ఎక్స్ట్రా జబర్దస్త్. రోజు రాదుగా, యూట్యూబ్ లో చూస్తాను రోజు నేను. ఎక్స్ట్రా గురించి కాదు, రష్మి డ్రెస్ తగ్గించాలంట. నేను కూడా అదే చెప్తున్నాను. ఎక్స్ట్రాలో ఎన్ని మిస్ అవుతున్నా తెలుసా? నువ్వేం మిస్ అవుతున్నా? ఈవిడ మిస్ అవుతున్నాను సార్. అసలు ఈవిడ చేసే స్కిట్లు ఉంటాయి సార్, అదిరిపోతుంది. స్కిట్ కాదురా బాబు, ఆ జడ్జిమెంట్ అది. ఏమో సార్ నాకు దానికి ఎక్కువ నవ్వు వస్తుంది, దానికి ఎక్కువ నవ్వు వస్తుంది. మా ఆవిడకి ఒక చిన్న జబ్బు ఉంది సార్, ఫేస్ బ్లైండ్నెస్. ఎవరి ముఖాలు సరిగ్గా గుర్తుపట్టలేదు అన్నమాట, చెవులు కూడా వినపడవు సార్. ఎవరు వాయిస్ విన్నా ఒకే వాయిస్ లాగా వినపడింది. మరి ఏం చూస్తే గుర్తుపడద్ది? నువ్వు ఇంత ముందు సద్దాం టీమ్ లో ఉండేవాడు కదా, అవును? ఇప్పుడే నిమ్మరల్ టీమ్ కి వచ్చావు. పార్టీలే పార్టీలే మారే, ఆ టీములు మారలేనా? నేను బయటికి వెళ్ళి వస్తా, జాగ్రత్త గుండు. ఎవరన్నా వచ్చి ఏమే అని అంటేనే నీ మొగుడిని ఇప్పటికా నాలుగే నాలుగింటికలు ఉంటాయి నీ మొగుడికి, అది గుర్తుపెట్టుకో. వాడు మా ఆవిడతో మిస్బిహేవ్ చేశారు. అబుల్ భారత్ మిస్బిహేవ్ చేస్తారా? అబుల్ భారత్ మిస్బిహేవ్ చేస్తారా? వాళ్ళిద్దరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఒక్కసారికి క్షమించి మన్నించి దయచేసి అర్థం చేసుకుని అభివృద్ధికి ఓటేయండి అని చెప్పి. నేను క్రికెట్ కామెంటేటర్ గా పనిచేస్తుంటానండి. మేడం గారికి లెటర్ రాశాను నేను. ఆవిడ అడ్రస్ తెలుసా నీకు? అయ్యో ఎందుకు తెలీదు, అందం అని రాస్తే చాలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. రిప్లై పెట్టారంట ఆవిడ? అడ్రస్ ఏమని రాశారు? వృద్ధాప్యం అని రాశారు. అయితే రష్మి గారి ఇంటికి వెళ్ళిపోయి ఉంటది. మరి స్టేడియం అంతా కూడా ఆడియన్స్ చూస్తుండే ఒక మహిళా క్రీడాకారిణి ఇప్పుడే వచ్చింది. క్రీడాకారిణి మరి ఎదురొచ్చి ఆ పురుష క్రీడాకారిణి టాస్ గెలిచి బయటకు వెళ్ళి బౌలింగ్ చేయడం కోసం ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక ఎలాంటి క్రీడాకారుడు వస్తాడు ఇప్పుడు మనం చూద్దాం. క్రీడాకారుడు మణి సార్, మరి చూసినట్టయితే నేను రాత్రి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిపోయి ఉంటది. అత్తమ్మా నేను దుబాయ్ నుంచి వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చావా? గుర్తుపట్టింది? నేను చూడలేదు కదా మరి, నేను చూడలేదు కదా మరి. ఆధార్ కార్డు చూపిస్తే గాని మీ ఇంట్లో గుర్తుపట్టరయ్యా. ఎందుకండి? ఊర్లో ఫ్యాక్టరీ పెట్టారు, అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చెరువులోకి వచ్చి ఆ నీళ్లు తాగడం వల్ల మొత్తం అందరూ మర్చిపోతున్నాం. ఏమండి ఎవత్తివే నువ్వు? పెళ్లి కొడుకు కూర్చోబెట్టండి అయ్యా, పెళ్లి కూతురుని కూడా కూర్చోబెట్టండి ఆయన. వీడు జోడు చక్కనైనది. ఇది నీ పెళ్ళోరా? చెప్పుడైంది పెళ్ళి. చెప్పు తీసుకొడతా చూసుకో. బాబు అమ్మాయిని కూర్చోబెట్టండి. బాబు కన్యాదానానికి టైం అవుతుంది, మామగారు వచ్చి కాలు గడగండి ఆయన. ఎవడు గడుగుతాడు? ఎందుకు గడుగుతాడు? కూతుర్ని కన్నావు కదరా, కన్యాదానం చేయి. డాక్టర్లు చెప్పారు నాకు పిల్లలు కష్టం అని. సారీ ఆంటీ మీరు మాట్లాడరేంటి? ఏదో పక్కింట్లో పంచదార దొరుకుతుందంటే వచ్చాను. ఏవండి అన్నగారు, షుగర్ ఉందా? గ్లూకోజ్ షుగర్ ఉంది. శుక్రవారం అండ్ శనివారం ఖైదీ నెంబర్ 299 తప్పించుకున్నాడు. అది జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అని అడుగుతున్నారు. విజ్ఞాపకం.